सिरिसिल्ला मिनी स्टेडियम आवरण में 60वां स्कूल गेम्स जिला स्थाई क्रीडा स्थावरम परिपालक संघम अध्यक्षरालु जिन्नम कला चक्रपाणि योजना शाखा अधिकारी अजमेरा रामदासराव कलिसि प्रारंभिंचारु। విద్యార్థుల్లో ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రతి సంవత్సరం పోటీలను నిర్వహిస్తున్నామని, ఎప్పుడు కేవలం తరగతి గదులకే పరిమితం కాకుండా మానసిక శారీరక ఉల్లాసానికి స్నేహ బంధాలు పెంపొందించుకోవడానికి క్రీడలు ఉపయోగపడతాయని అన్నారు। విద్యార్థులకు పుస్తక జ్ఞానంతో పాటు సంపూర్ణ శారీరక అభివృద్ధికి క్రీడలు ముఖ్యమైనవని, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వాటిపై దృష్టి సారించాలని పేర్కొన్నారు। జిల్లా వ్యాప్తంగా 13 మండలాలకు చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తరలివచ్చి తమ ప్రతిభను కనబరుస్తున్నారు। కార్యక్రమంలో భాగంగా క్రీడాకారులను పరిచయం చేసుకొని గేమ్స్ ప్రారంభించారు। కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ చంద్రారెడ్డి, ప్రభాకర్, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు హాజరయ్యారు। స్కూల్ గేమ్ ఫెడరేషన్ మన మండల లెవెల్ చేస్తున్నాము, డిస్ట్రిక్ట్ లెవెల్ చేస్తున్నాము, డిస్ట్రిక్ట్ లెవెల్ అయిపోయిన తర్వాత స్టేట్ లెవెల్ కూడా ఎరెస్టెవెల్ కరీంనగర్ కూడా ఉంటుంది। ఇందులో మంచి ప్రావీణ్యత ఉన్న క్రీడాకారులకు మాత్రమే సెలక్షన్ చేయడం జరుగుతుంది। ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు విద్యార్థులకు పీటీ సార్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ, ఎందుకంటే ఈ ఆటలు అనేవి విద్యతో పాటు ఆటలు కూడా ఎంతో ముఖ్యము। అన్నిట్లలో ముందు వరుసలు ఉంటేనే మన జీవితము, ఈ గ్రౌండ్ అయి నుండి కూడా అన్ని ఆటలు కూడా ఆడి మరి మన సిరిసిల్ల పట్టణం నుంచి రాష్ట్ర స్థాయి కూడా వెళ్ళడం జరిగింది। అదే ఇప్పుడు 13 మండలాల నుంచి వచ్చిన విద్యార్థులు అందరికీ మనం ఓడినా గెలిచినా కూడా మన ఓటం అనేది విజయానికి సంకేతం అనుకొని మనం ముందరికి వెళ్ళాలని నిరుత్సాహపడొద్దని అవి వేదిక పక్షాన కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న ఇతరులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। ఇప్పుడు అందరు కూడా వెళ్ళి క్రీడలు